హాయ్ అండి, నమస్తే. నేను మీ కామాక్షి. వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్. ఈరోజు మన ఛానల్లో గారెలు రెసిపీని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి. అన్నీ ఒకే షేప్లో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మిక్సీలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని 1-3 సార్లు వాష్ చేసుకొని ఈ విధంగా ఒక 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఆఫ్టర్నూన్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మార్నింగే నానబెట్టేసుకున్నానండి. ఒక 5 అవర్స్ నానిపోతే సరిపోతుంది. తర్వాత ఈ నీళ్ళను కూడా వంపేసి కొంచెం మినపప్పుని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఈ వడలు కాస్త క్రిస్పీగా ఉండడం కోసం ఇక్కడ నేను కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం తీసుకుంటున్నాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు తీసుకొని దీన్ని కూడా నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళను కూడా వంపేసుకొని మనము ఈ మినపప్పులోనే ఇవి కూడా వేసుకొని అన్ని కలిపి మనము గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా బియ్యం వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తాయండి వడలు అనేవి, చాలా చక్కగా ఉంటుంది. అండ్ ఇందులోకి కొంచెం స్పైసీనెస్ కోసము పచ్చిమిర్చి వేస్తున్నాను. అదేవిధంగా అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఈ 2 వేసుకోకుండా కూడా పర్లేదండి, వేసుకుంటే కాస్త టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్లోకి వాటర్ అనేది కొంచెం లైట్గా వేసుకొని రుబ్బండి. మరి ఎక్కువగా వాటర్ వేశారంటే ఇది బాగా పల్చగా అయిపోయి వడలు అనేవి చక్కగా రావు. సో లాస్ట్ ఆయిల్ వచ్చేసి నేను తగినంత సాల్ట్ అండ్ కరివేపాకు వేసి దీన్ని బాగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి వేసేస్తున్నాను. ఫస్ట్ వాయి నేను గట్టిగా పిండిని రుబ్బుకున్నాను కాబట్టి సెకండ్ వాయి కాస్త లూజ్గానే మిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా దీన్ని బాగా బీట్ చేస్తూ మనం మిక్స్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా బాగా పిండిని ఈ విధంగా మనం వేళ్లతో పైకి పుష్ చేస్తూ చేసినట్లయితే గారెలు అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా 1-3 నిమిషాల పాటు బీట్ చేసుకొని పక్కనుంచుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా బాగా బీట్ చేసుకొని పిండిని 1-5 నిమిషాలు కనుక చేసుకొని పక్కనుంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వడలని ఒకే షేప్లోకి రావడం కోసం నేను ఒక బౌల్కి ఈ విధంగా కర్చీఫ్ని ట్యాక్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ క్లాత్ని కాస్త తడిపి, అంటే జస్ట్ లైట్గా తడితే సరిపోతుంది, కొంచెం వడపిండి తీసుకొని ఈ క్లాత్ పైన ఈ విధంగా సమానంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని మనం గారెలు ఎలా ప్రిపేర్ చేస్తామో ఆ విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని కాస్త ఆయిల్ హీట్ అయిన తర్వాత వడల్ని ఇందులోకి డ్రాప్ చేసుకోవడమే. అండ్ ఇంకొకటి చెప్తానండి, వడపిండి ఏదన్నా మీకు కాస్త లూజ్గా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి వేసి మిక్స్ చేసుకొని వేసుకున్నా గారెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. ఈ విధంగా ఒక్కొక్క వడల్ని డ్రాప్ చేసుకోవడమే. నూనెలోకి డైరెక్ట్గా వేయాలంటే భయం వేసే వాళ్ళకి ఈ విధంగా అయితే చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది. సో మీకు చేత్తో వేయడం ఈజీ అని అనిపిస్తే దీనిపైన షేప్ లాగా ఒత్తుకొని ఈ విధంగా చేత్తో వేసేసుకోండి. నేను అన్ని గారెలు దీనిపైన ప్రిపేర్ చేసుకొని చేత్తోనే వేసేసుకున్నాను. ఇలా కంప్లీట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నూనెలో నుంచి తీసేసి సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, టేస్టీ గారెలు రెడీ. సో చాలా బాగుంటాయి, ట్రై చేయండి. క్రిస్పీగా మధ్యలో కాస్త సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.